అవును మేము ఇంటికి పోయే మందులు గోళీలు డెలివరీ చేస్తాం. నీకేమైనా డెలివరీ అయ్యాలా చెప్పు. నాకేం వద్దు గాని నీ గురించే మా అమ్మ దావకాలకు వచ్చిందన్నా. సరేనా బుజ్జి, మేము ఊళ్ళోనే ఉంటాము, గల్లి ఇంటికాడ డెలివరీ అయ్యకి పోతున్నాము గోళీలు. మీ అమ్మ వచ్చినాక తీసుకుని రా సరేనా. మన కూరగాయల మార్కెట్ రా, మంది బాగుంటే పోనీకి మరి దాకాలో కూర్చున్నా అట్లా కాదురా. నేను అనేది బైకి నా పాట చాలా మందిని బయటకు వచ్చారు సంతోషం. నేనేమన్నా కొత్త చూస్తున్నా చూడకుర్రి. నేను మీ గల్లీ డాక్టర్, ఇల్లు డాక్టర్, లోకల్ డాక్టర్ అదే అనిల్ గారిని. ఏ ఎవరు దావకాలకు వచ్చి చూపించుకోట్లేరని చక్క ఇళ్ళకే వస్తున్నా. ఇప్పుడు చూపించుకోరు సరేనా? ఎందుకన్నా అనవసరం జద్దిస్తో కంపౌండర్ వి కంపౌండర్ లెక్కుండు కంపౌండర్ వాళ్ళ లోపలికి వచ్చి అనుకో కంపలెక్కలేస్తా నాతో ఫాలో అయ్యి మైక్ నా మూతి కాడ పెట్టు. అర్థమైతుందా? నడుపు. ఏం కంపౌండర్ రా నువ్వు, కంపౌండర్ తెలివితేడు బతకాలే. నాలుగు ఎప్పుడైతారో డాక్టర్ జనాలంతా కొత్త దావకాల వచ్చాయి, దావకాలకు అలవాటు. లోకల్ డాక్టర్, మీ ఇంటి ముందకు వచ్చాం, మీ గల్లీకి వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, ఇంటికి వచ్చే చూపిస్తాం గోలిస్తాం. సూరికి 50 గోలికి 30, సూరికి 50 గోలికి 30. రండి బయటికి రండి అందరూ. డాక్టర్ నువ్వు మొత్తం మా ఊళ్ళో అనిలా అంటే డాక్టర్ నువ్వు మొత్తం అట్లే ఉన్నావు నువ్వు. సరే ముందు కళ్ళకు నా గుడ్డెద్దాలు దిగిరా తెలుస్తుంది. అరే అనిలానా నువ్వేనే? మరి నేనే. నువ్వేందా నాకు ఇట్లా ఇంట్లో పండు తిరుగుతున్నావు? హోమ్ డెలివరీ రా బాయ్. హోమ్ డెలివరీ అంటే ఇంటివి ఆపరేషన్ చేస్తావా? అంటే ఇంటివి ఆపరేషన్ చేస్తావా? నీకు కాదు బే, హోమ్ డెలివరీ అంటే గోళీలు సూది మందు ఇంటికి పోయి డెలివరీ చేస్తాం. లోకల్ డాక్టర్ రా, లోతుకు పోయి చెక్ చేస్తా, లోతుకు పోయి చెక్ చేస్తా. అబ్బా కరెక్ట్ అన్నా. అన్నా నాకు చాలా రోజుల నుంచి ఒక సమస్య ఉందన్నా, తీర్చో అన్నా. ముందు సమస్య ఎప్పుడా తీరువాళ్ళు ఆరు వాళ్ళు నేను తర్వాత చెప్తా. ఏం లే అన్నా, నా కాళ్ళు అయితే మస్తు పొడుగ్గా పెరుగుతున్నాయి, నా బాడీ పెరుగుతలే అన్నా. చేద్దామంటావు మరి? నువ్వే ఒక మంచి గోళీ అన్నా నా బాడీ పెరగడానికి. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకోటి. అరే బద్మాషి, బాడీ పెరగడానికి గోళీ ఉంటా సన్నాసి? ఏమోనా హైదరాబాద్లా పెద్ద పెద్ద గోళీ వేసుకుంటే అన్ని పెద్ద అవుతాటనా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఏంటిరా అవే అన్నా కాళ్ళు కండలు. అవునా? మరి ఇయ్యాలా ఇంత పెద్ద గోళీ దంచి తయారు చేసి? అంత పని చేయకన్నా నువ్వే నా కాళ్ళ రేఖలు బలవనికి మంచి బలం గోళీ అన్నా. మంచి బలంగోలే, మంచి బలంగోలే పశ్యలు 110 రూపాయలు రో. సరే అర్థమవుతుందా? మళ్ళా ఈ గోలు వేసుకున్నావు అనుకో నీ కాలు గుళ్ళేవాయి అంత బలంగా బలుస్తాయి. జిప్పెల్లి పాడైతలేదు రా, ఎట్లా పెట్టావు? ఇగో ఎర్రగోలి ఎప్పుడు వేసుకుంటావురా? ఎప్పుడు వేసుకోవాలన్నా? రాత్రి బువ తిన్నాక మూడు వేసుకో, కొద్దిగా దొడ్డి ఒక ముందుకు రెండు వేసుకో. అవునా? మరి దొడ్డి వేయడానికి వేసుకోవడం ఏమైతుందన్నా? దొడ్డి వేయడానికి వేసుకోవడం ఏమైతుందన్నా? బక్క అవుతావురా బలవా? అప్పుడు చెప్పినాగా 110 రూపాయలు. అబ్బా పైసలు లడ్డు అయినాక ఇస్తా తీయనా? అరే బలిసినాక ఇస్తావారా?
ఖచ్చితంగా ఇస్తావుగా. ఇయ్యపోతే మళ్ళా పక్క అయితే ఇంకో గోలీసో చెప్తున్నా. దారా మరి నా అద్దాలు. ఓ అద్దాలా ప్రజలు తగ్గిస్తా తీరా. గోలీలు గోలీలు డాక్టరు డాక్టరు ఆర్ఎంపి డాక్టరు నా చెయ్యి బట్టి చూడు నా బాడీ టెంపరేచర్ నేను మీ లోకల్ డాక్టర్ నొప్పులకు రోగాలకు మందు ఇవ్వబడు. ఓ డాక్టర్ మకాల నొప్పులకు ఇస్తావా గోలీలు? ఏ చల్ నేను ఇయ్యా. అదనయ్యా ఎందుకు ఇవ్వయ్యా? అదనయ్యేందు అదనయ్యా. పోయినసారి దావకనకు వచ్చినావు నొప్పుల గోళీలు బీపీ గోళీలు షుగర్ గోళీలు ఇట్లా 12 రకాల గోళీలు తీసుకోవినావు. పైసలు ఇచ్చావే ముసల్లానా? 12 రకాల గోళీలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన గోళీ ఏమన్నా పని చేసిందా? నువ్వు పైసలు ఇస్తే పని చేస్తాయి. ఈ ముచ్చట ఇట్లా కాదు. నువ్వు పైసలు ఇస్తే పని చేస్తాయి. 81 రూపాయలు ఇచ్చావా ఇచ్చావా? అయ్యో డాక్టర్ జ్వరం ఎల్లుగొర్రయ్యా ఉజ్జతి పోతుంది ఊరని తిన పడితే. ఇప్పుడైతే నొప్పుల గోళీ అయ్యా పైసలు అయితే ఇస్తాని. ఇగో చూడు మైక్ బంద్ చేయరా. ఇగో చూడు చంద్రవా మాకు గోళీలు మందులు పుణ్యానికి వస్తలేవు. నువ్వు ఇప్పటికే నాకు 516 అప్పుకున్నావు అర్థమవుతుందా? ఆ పశువులు కట్టి సాయంత్రం దావకంలోకి వచ్చి గోళీలు పట్టుకోవు పోయిగా. అందరికి కనబడుతుందా? హోమ్ డెలివరీ నొప్పులకు రోగాలకు కీళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు నెత్తిపోవడానికి మంచి గోళీలు హోమ్ డెలివరీ చేయబడును. దగ్గు దమ్ము మొగుళ్ళు ఉన్నలకు గాడి పాలు దంతాలు లూజు ఉన్నలకు మంచి గోళీ ఇవ్వబడును. హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ అలాగే ఆర్డర్ పై సప్లై చేయబడును. నేనేదో ఉలిగడ్డలోడో లేకపోతే కుడుకల చెక్కరోడో అనుకుంటా. ఏ చూదైనా ఏ మందైనా హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ. ఓ డాక్టర్ ఇగరా ఇగరా వస్తున్నాం వస్తున్నాం. నువ్వా డాక్టరు? నేనేదో అల్లమెల్లిగడ్డోడో ఉలిగడ్డోడో ఆ టమాటాలోడో అనుకుంటి. ఏందమ్మా ఒకసారి గంత మాట నువ్వు డాక్టర్ పట్టుకొని? మరి గంత పెద్ద సప్పుడు పెట్టుకొని ఊరంతా తిరిగితే గట్ల అనుకోకపోతే ఇంకెట్లా అనుకుంటారు డాక్టరు? సరే గాని దావకాణిష్ పెట్టి గిట్లా ఇల్లు తిరుగుతున్నావేంది డాక్టర్? అదే ఇన్ని రోజులు మన దావకాణ పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ అందించాం కదా, ఇప్పటి నుంచి ఇంటి వద్దకి వచ్చి పేషెంట్లకు ఇంకా మంచి ట్రీట్మెంట్ అందియాలని ఇట్లా ఇల్లు తిరుగుకుండా చెప్తున్నాం. ఏ నువ్వు సపరేట్ కూడా? అది కాదమ్మా దావకాణలకు పేషెంట్లు ఎవ్వరు వస్తలేదు, అందుకనే ఈ మైక్ పెట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నాం గల్లీ గల్లీ తిరుగుతున్నాం. ఏమడు గట్నే అంటాడు గాని హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కలదు. అబ్బో మంచి మంచి సదుపాయాలే పెట్టినావు దాకాన్లా, ఇప్పుడు సూదులు గోళీలు గిట్ల అన్ని నీతోటే ఉంటాయా ఈ బ్యాగులా? అన్ని నాతోటే ఉంటాయి, ఎప్పటికి వెనకనే ఉంటాయి, మొత్తం బ్యాగ్ బ్యాగ్ వేసుకొచ్చుకుంటా. అబ్బో మరి గార్దిపాలు? అవి ఆర్డర్ పై సప్లై చేయబడును. కావాలా నీకు దగ్గుదబ్బులు ఉన్నాయండి? అబ్బో నాకేం లేవు. మరి డెలివరీ చేసావా? చేస్తా ఎందుకయ్యా, గోళీలా మందులా సూదులా లేకపోతే గాడిపాలా? గాడిపాలా? ఏ గాడిపాలు నాకెందుకు గాని, మా బర్రె కట్టి 6 నెలలు అవుతుంది, దానికి డెలివరీ చేస్తావా? దానికి డెలివరీ చేస్తావా? నేను బర్రెల డాక్టర్నో గొర్రెల డాక్టర్నో కాదమ్మా, నేను డెలివరీ చేస్తాను, అది గోళీలు మందులు సూదులు అర్జెంట్ ఉంటే ఇంటికి తెచ్చిపోతాన్నా, అర్థమవుతుందా? అయ్యో అట్లనా, నువ్వు డెలివరీ చేస్తా డెలివరీ చేస్తా అంటే నువ్వు బర్రెలకో గొర్రెలకో చేస్తావు అనుకున్నా. అమ్మ పెద్దక్క బర్రెల డాక్టర్ గొర్రెల డాక్టర్ మా మంచి దోస్తుండు, ఆయన పంపిస్తా గానీ ఆయన బర్రెలకు డెలివరీ చేయరమ్మా, అవంతలు అవే ఇంతాయి, నీకేమైనా వేయాలా చెప్పు. నాకేమద్దు గాని, రోజు పొద్దుగాలనే 2 గిన్నెల బువ్వ, మధ్యాహ్నం 4 గిన్నెల బువ్వ, రాత్రి 12 చపాతీలు తినేదాన్ని, ఈ మధ్యలో అసలు తినబుద్దే అయితలేదు. జర జీర్ణంగానికి ఏమన్నా గోలింటి రాదు. అమ్మ బాబాయ్ 12 చపాతీలా? మనోరోజు తినే తిండి నువ్వు ఒక్కదానే తింటావుగా అమ్మ. రేషన్ షాప్లో బియ్యం బాసాలు ఎటు పోతున్నాయి ఎటు పోతున్నాయి అనుకున్నా ఇటు వస్తున్నాయి. అమ్మ పెద్దమ్మ నువ్వు తినే తిండికి జీర్ణంగానికి ఇంకా సూది మందు గోలి ఏం కనిపెట్టే లేవు. నీ పని అయితే నువ్వు కానీ ఏమన్నా అయితే తర్వాత నేను కోచ్ బయటికి తీస్తా గానీ రారా.
ఏంద్రా పిడి కొట్టి అడ్డుకొచ్చిన అడ్డుకొస్తున్నావు దావకన పని చేసి డెలివరీ బాయ్ తిరిగినాడు తిరుగుతున్నావు ఇలా పోండి పోర్నియక ఇంకా తెలియదు కదరా హోమ్ డెలివరీ స్టార్ట్ చేసినాం రా అవునా అన్న మరి ఫుడ్ డెలివరీ చేసినావు బట్టలు డెలివరీ చేసినావా అరే డెలివరీ అంటే బువ్వ డయర్లు బట్టలు కాదురా డెలివరీ చేసేది మందులు హోమ్ డెలివరీ చేస్తాం అబ్బా మంచి బేరం పెట్టినవన్న అయితే నాకు ఒక రెండు బీర్లేవా మందులు అంటే సావు పెన్నులకు దాయ మందులు కాదురా సావు బతుకులకు వేసుకునే మందులు డెలివరీ చేస్తామంటున్నా సరే కానీ నీ గురించి దోగన కడిగిన ఆడలేవని చెప్పేసి ఊరంతా దిక్కుండా దిక్కుండా వచ్చేవారికి ఈడ దొరికినావు సరే మరి ఏందో చెప్పరా నాతో పనేంది మాకు చెప్పరా అని బాధ వచ్చింది అన్న జర చెక్ చేసి నువ్వే చెప్పరాదు చెప్పరా అని బాధ అన్నాక మళ్ళీ ఏందో చెక్ చేసేది సరేతి ఏదైతే ఏంది ఫీజు వస్తుంది అలాగని అరే కిషోరు మరి కంపౌండర్ మీరు బేం చేసి పండ పెట్టరా చెక్ చేద్దాం అరే కంపౌండర్ అన్నా ఏ గల్లీ పోయి అడుతుందేమో చూసాపు మళ్ళీ నేను పోతే ఈ ఊరికి వస్తున్నా డౌట్ వస్తుంది ఉంటే ఏదైనా జ్వరమో గొంతు నొప్పో కాళ్ళ నొప్పని రమ్మను అరే ఉన్నావా పోయినవారా ఏ ఇన్నే ఉన్నానా ఏడి పోలే ఓ ఉన్నావా నేను పోయినావా అనుకున్నారా ఇప్పుడు ఎప్పురా అసలు నీ బాధ ఏంది ఏమో అన్న తింటిది వస్తుంది ఇది పోతే ఆగలవుతుంది ఇది పోతే ఆగలవుతుంది ఇది నేను చూడలా అరే అయితే నువ్వు ఇది ఓడు బంద్ చేయరా ఏ అది ఓకపోతే పిత్తులు వస్తున్నాయరా గబ్బ పాడుకోవు అయితే పని చేయి తినడు బంద్ చేయరా ఏం మాట్లాడుతున్నావా నా తిండి బంద్ చేస్తే గుండె నొస్తుంది అదిరా ప్రాబ్లమ్ అసలైన ప్రాబ్లం చెప్పరా అంటే అది నొస్తుంది ఇది తక్కువైంది అది ఎక్కువైంది అంటవేరా ఇప్పుడే రెండు నిమిషాలు మొత్తం చెప్తుండు పాడుకోవు చెవులు అలిగిపోయినాయి మరి నేను చెప్పలేదా అన్న ఇది పోతే వస్తున్నాయి అని అంటే ఇయ్యాల ఓలేరా ఇంకా ఓలే అన్న పొద్దుగాలే చెవులు ఖరాబ్ చేసినావు ఆగో అరే భుజపతి ఈ గుండె ఏందిరా దొరకలేదు ఏమో ఈ మధ్య ఎటు పడతాటో పోతుంది ఎటు పడతాటో పోతుంది ఎటు పడతాటే పోతుంది అట పొద్దుగాలే చెవులు ఖరాబ్ చేసాడు అబ్బా దొరికింది దొరికింది దొరికిందిరా అరే నీ గుండె బగ్గా బలిచిందిరా కోసి తీసేయాలి కోసి తీసేయాలి ఏందన్నా గుండెనా కాదురా కొవ్వును కొవ్వును కొవ్వునా అయ్యో అయ్యో డాక్టర్ ఏం చేస్తున్నావు కోసి అవతల పడేస్తున్నా ఏంటిది కొవ్వును కొవ్వును కొవ్వు పట్టిందానా కోసి తీసేసాం ఏయ్ లేవురా లేవు నీకు చాలా ట్రీట్మెంట్ చేయాలి నీకు పెద్ద పెద్ద గోళీలు వేస్తే కానీ నీకు గుండె తక్కువ కాదు అరే నీకు గుండెతో పాటు పేగులకు రక్త కణాలకు ఊపిరితిత్తులకు నీ కార్యానికి మొత్తం పాకురు పట్టిందిరా తీసి అవతలు పడేయాలి తీసి అవతలు పడేయాలి అబ్బా అవునా గట్లెట్లా పట్టిందన్నా మందిని ముంచే పనులు చేస్తే గట్లా అంటే ఎట్లన్నా నా రోగానికి ఏదో ఒక గోళీ వేసారు దండం పెడతా వేసుకొని బతుకుతా అరే నప్పసట్లోడా నీకున్న రోగానికి గోలితో సూతరి పోయేది కాదురా దాని కోసి మొత్తం సాపేసి పాకరంత తీసి అవతల పడేయాలి మరి ఎట్లనే ఇప్పుడు ఎట్లేం లేదు హైదరాబాద్కి మంచి దావకంలా రాస్తా పోయి చూపించుకొని కోపించుకొని సాపి చేసుకోపో హైదరాబాదా అడి ఓడు నన్ను ఉంచి కాదన్నా నువ్వే చెప్పన్నా వేరేది ఏదన్నా ఉంటే చేస్తా ఫోన్లు మాట్లాడు బంద్ చేయాలి ఫోన్లు మాట్లాడు బంద్ చేయాలి చేస్తావా ఒరే ఇదేనా సింపుల్ ఇప్పటి నుండి బంద్ చేస్తుంది ఫోన్ మాట్లాడకుండా అయితే రనితోటి అయితానా రోజు మీ అమ్మ నన్ను కలిసినప్పుడల్లా బిడ్డ నా కొడుకు రాత్రి ఒకటి ఉండేదాకా యువతితోటి ఫోన్ మాట్లాడుతుండు పొద్దుగల పది పదకి ఉండేదాకా లేచలాడిని ఒక టైం ముత్తుకుంటుంది ఇగో ఈ గోళీలు వాటు పొద్దుగల అది పోయినాక రాత్రి పోదినాక రోజు ఒకటి వేసుకో రోజు 5 లీటర్ నీళ్ళు తాగరు గుండె నొప్పి ఉండదు ఏనప్పు ఉండదు అన్నా అట్లే పచ్చ గోళీలు కదా జరా ఎందుకురా పిత్తులు రాకుంటున్నా పిత్తులు రాకుంటున్నా నీ ఆ గోళీతో ఏం రావు నడువు గోళీ వేసుకుని రావా రావు పో సరే అన్న పోతున్నా బాగా కొవ్వు ఎక్కువైందిరా నీకు ఓ పిల్లగా ఆ గోళీలు అసలు పని చేస్తాయా ఒకసారి వేసుకొని చూడు పని చేస్తాయో తెలుస్తుంది నువ్వు ఓరా వేసుకోపా సరే అన్న పోతున్నా అవును గాని నా ఇంటి ముందట దుకాణం పెట్టినవైంది నువ్వు మీ ఇంట్లో ఎందుకు పెట్టినా బాసట్లో బయట పెట్టుకున్నా నేను దీనికి లాస్ట్ కోయిన ఒక మత్తులు ఇచ్చి మత్తు మంది ఇచ్చి పళ్ళు పళ్ళు గుద్దిపోవాలి చెప్పు అనిల్ ఏమో రమ్మన్నమాట
వచ్చింది. ఎందుకెందుకమ్మా? ఏ ఏమలే ఏమలే గోళీలు అమ్ముకుంటానికే. అందుకే నా ఇంత తెలుపు కూర్చున్నావు డిస్టర్బింగ్ చేయనీకి. లోపలికి పో. అరే నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అంటే, అరే కిషోర్ ఈ బాలనర్స్ ఒకట గ్లూకోజ్ పెట్టరా పో, ఒకటే నన్ను దమ్ము దమ్ము చేస్తుంది. పో నడువు జల్దిరా పశలు పశలు. సరేనా. అది మీ నాయనమ్మకు స్కానింగ్ తీసుకురామని తీపించుకొచ్చినావా? తీపించుకురాలే. ఇంకా ఎందుకు తీపియలే? ఎందుకంటే నేను సిటీకి పోలేదు. సిటీ స్కానింగ్ కు సిటీకి పోవడం ఎందుకో? నువ్వు ఏ స్కానింగ్ తీసుకురామన్నావు? సిటీ స్కానింగ్. సిటీ స్కానింగ్ అంటే సిటీలో తీస్తారు కదా, సిటీకి పోలేదు కాబట్టి తీయలేదు. పోయినప్పుడు తీపిస్తుంది, పోయినప్పుడు తీపిస్తుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మ హరిత, సిటీ స్కానింగ్ అంటే సిటీలో తీసేది కాదమ్మా, దాని పేరే సిటీ స్కానింగ్ అంటే కంప్యూటెడ్ టొమోగ్రఫీ స్కానింగ్ అని అంటారు. అది సిటీలో తీయరు, ఏ నైనా స్కానింగ్ సెంటర్లో తీస్తారు. రేపు ఎల్లుండి పోయి మీ నాయనమ్మకి స్కానింగ్ తీపించుకోచ్చుకో, అర్థమవుతుందా? చెప్పమ్మా. ఓ పిల్లగా నీ కొరకు దావాఖాన కాడికి వస్తే గీడ కూర్చున్నావు. నీకేమైందో చెప్పరాదు, దావాఖానలో సామాను మొత్తం మందులు గోళీలు అన్ని ఇడికే పట్టుకొచ్చినా. ఏమైంది? రాత్రి నుంచి చల్ల జ్వరం వచ్చింది, ఏం చేయాలో అర్థమైతలేదు. మంచిగానే మాట్లాడుతున్నావా సరి జ్వరం అంటున్నావు? ఇప్పుడు మంచిగానే ఉంటున్నానయ్యా, చీకటి కాగానే చల్లగా జ్వరం వస్తుంది. అయితే నీకు ఖచ్చితంగా బీపీ చెక్ చేయాలి. ఈ జ్వరం ఇట్లా రావద్దు ఎండకాలం పూట. షేట్ పెట్టు. పీజు పట్టుకొచ్చినావా? పట్టుకొచ్చినది. ఏం గోలియాలో నాకు మా తెలుసు. అబ్బో బీపీ నీకు చాలా తక్కువ ఉంది, 75 ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఏమంటావు సారు? చేసేది ఏముందమ్మా, గ్లూకోజ్ పెట్టాలే. అబ్బా గ్లూకోజ్ కున్న తన పైసలు లేవు కదా. ఇగో ఇప్పుడు మందమైతే ఈ గోళీలు వేసుకో, పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకొని ఇగో రేపేమో రెండు రెండు వేసుకో, సరేనా? మా కిషోర్ గారు మీ ఇంటికి వచ్చి నీకు గ్లూకోజ్ పెడతాడు. గోళీల పైసలు సూది పైసలు ఇప్పుడు ఇచ్చి పంపి, గ్లూకోజ్ పైసలు రేపి. సరే అంతే. మళ్ళీ వచ్చాయి. చెప్పు పెద్ద మనిషి ఏమైంది? దగ్గు బాగా వస్తుంది. అవునా? ఒకసారి దగ్గు ముందుగా బీడి పంచాయి. దగ్గుంటే పొగను తిరుగుతున్నావు. బీడి తాగితే దగ్గు రాకపోతే బయలుకి వస్తుంది. బీడి తాగకపోతే అది కూడా రాదు సారు. నీ అవ్వ నీ పరిశ్రమ పడారు మర్చుకున్న మీద నువ్వు ముందుగా బీడి పడే పడే. ఓ అవ్వ సోకు ఊతుండి ఇంకా ముసలాయని. ఇట్లా దగ్గు రాకపోతే ఏమొస్తుంది? ఇటు బీపీ చెక్ చేయాలి. చెయ్యి. కూడా దగ్గుకు బీపీకి ఏం సంబంధం డాక్టరు? నీ ఆగం పాడగాను. నువ్వు నిజంగానే ఆగమే ఉన్నావు పెద్ద మనిషి. ఈ అవ్వ డాక్టర్ నువ్వనేనా? మరి చేయి పెట్టు. నీకు దగ్గు తక్కువగా పెట్టి సంత. అబ్బా పెద్ద మనిషి నీకు బీపీ చాలా తక్కువైంది. బీడీలు తాగి 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 మొత్తం లోపిపోయింది. ఇప్పుడు ఎట్లా చేద్దాం? గ్లూకోజ్ పెట్టాలి. అట్లా అయితే మంచి బీపీ సెట్ అవుతుంది, గుడి తక్కువ అవుతుంది. నీ అవా దగ్గు గ్లూకోజ్ పెడతారా? ఓ సూదో మందో ఏదో ఇవ్వాలి. అట్లా కాదు, గ్లూకోజ్ పెడితే జర మంచిగుంటుందని. బీపీ చాలా లో ఉంది కదా, ఇక గ్లూకోజ్ పెడితే బలంగా ఉంటావు, గట్టిగా ఉంటావు. దగ్గు నువ్వు దగ్గుదామన్నా రాదు అంతే. ఇక తర్వాత నాకు అవసరం ఉండలేదు. మళ్ళా ఈ దీంతో జ్వరం వచ్చింది అనుకో, మళ్ళా దగ్గర రావద్దు. పెద్ద దవాఖానకి రాస్తాం. అది రాసినది ఒక గోళీ ఇచ్చేవా? ఇప్పుడు మందం గ్లూకోజ్ అట గ్లూకోజ్ ఒక గోళీ. ఈ నాలుగు ఇవాళ రెండు రేపు రెండు వేసుకో, సరేనా? దగ్గు మొత్తం తక్కువ అవుతుంది. ఆ బీడీలు పంచాయి పోయిక అసలు ఇస్తుందేవా అసలు ఊరెక్క ఇవా. ఆరు నెలల కింద 600 గ్లూకోజ్ ప్యాక్లు తెచ్చిన ఒక్కరు పెట్టుకుంటారు. ఇది వరకు ఏం చేయమంటావు? సరిగ్గా కదా ఫోన్ చేసిన ముచ్చటేంది? పరీక్ష ఫీజు కట్టడానికి 1500 కావాలి, అందుకనే ఫోన్ చేసిన. మీ అవతా లేవా పశల? నీ దగ్గర లేవా? నా దగ్గర ఇక్కడ పోరి. చూస్తున్నావు కదా గిరాకీ లేదు, వచ్చినా కూడా మొత్తం ఉద్దరబేరం. ఏందమ్మో అది అంగట్లా ఇది సప్పుడే కూర్చర్రా. ఈ కిషోర్ గానికి ఈ రెండు మూడు గ్లూకోజులు పెట్టాను తోలిచ్చిన, ఆ పశలు పట్టుకొస్తే నీకు ఇస్తా గానీ సప్పుడు పనిచేయి. ఏంటిది మస్తు అధికారుతుంది, ఆయన తిన్నదనుకో దప్పు కొట్టి ఊరంతా సాడింపు చేస్తుంది. మళ్ళా నిన్ను దావకనకు రానిది, నన్ను ఈ నెలకు వచ్చి దావకన పెట్టనిది. సప్పుడే కుంటు వాడు వచ్చేదాకా. ఇగో ఊరికే ఈ పశలు పెట్టద్దు, ఏది ఉంటుంది కదా. డాక్టర్ బలంగాలు ఉన్నాయా? దేనికి పోయా బలంగోళీలు? నీకెందుకు పో అప్పుడు తెచ్చిసా పో.
ఎన్నైతే బాగా కొడుతున్నాను. ఎన్ని పెట్టినారా గ్లూకోజ్? ఆరు పెట్టినా. ఆరు అంటే ఆరు మూల పద్దెనిమిది తేరా ఈమెకు మొన్న పైసలు అప్పు తీసుకున్న 1500 ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఏంది ఒక్కళ్ళు కూడా ఇవ్వలే పైసలు. నీ అవ్వ ఆరు గ్లూకోజులు పెట్టినావు, పైసలు ఎందుకు ఇయ్యరా? ఎందుకు ఇస్తారు? దగ్గొచ్చినా గ్లూకోజులు ఎట్టుమంటివి, నెత్తినొప్పి వచ్చినా గ్లూకోజులు ఎట్టుమంటివి, ఏడికెళ్ళిస్తారు? ఏయ్ అవన్నీ నాకు తెలియదురా. నువ్వు ఇప్పుడు పోయి కనీసం మూడు గ్లూకోజుల పైసలు అడగరా పోరు. అడుగు లేవురా. ఇప్పుడు అంత అర్జెంట్ ఎందుకు? రేపు ఇస్తాడారు కదా. రేపంటవేంద్రా, ఇప్పుడు నిజంగానే అర్జెంటు. ఈమె దగ్గర నేను పైసలు అప్పు తీసుకున్నా, ఇప్పుడు ఆమె కావాలట పరీక్ష ఫీజు కట్టుకుంటుందట. నువ్వే పైసలు అడుకొస్తే మీకు ఇద్దాం. లేవు నడువు. మంచిగున్నాడు. ఈ బూట్లు చూడు, మొత్తం నిండిపోయినాయి. మూడు నెలల నుంచి ఆడుతున్నావు. 500 ఈ బూట్లు కొనుక్కుంటా, బూట్లు కొనుక్కుంటా. ఒక్క రూపాయి కూడా ఇస్తలేవు కానీ అవి 1500 అడగంగా ఇస్తున్నావు. మంచిగున్నాడు. నువ్వైతే అడకరా పోడు. రాగానే పైసలు అప్పు సిటీ పోడు. నడువు పంపిస్తావా? ఇది కూడా గెంటుకుంటూ వస్తాడు. మీ తడ పచ్చలు తప్పాలి 1500 మందం.